నమస్తే వెల్కమ్ టు ఛానల్ దత్తానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం దత్తానుగ్రహం కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్ష్మీకాంత శర్మ గారు శర్మ గారు నమస్కారం అందరూ ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు లేకపోతే దైవ ఆరాధన చేసేటప్పుడు దేవుడి ముందు పాత్రలో నీళ్లు పెడుతూ ఉంటారు అలా ఎందుకు పెడతారు అసలు జై గురు శ్రీ గురు దత్తాత్రేయాయ నమ భగవత్ అనుగ్రహము ఎంతో గొప్పది భగవత్ సంబంధితమైన కార్యాలన్నీ కూడా మనని రక్షిస్తాయి సరే ఇవాళ మీరు అడిగిన ప్రశ్న ఆచమనం చేయడానికి మనం నీళ్లు తీసుకుంటాం స్నానం చేస్తే శరీరం ఎలాగైతే శుద్ధి అవుతుందో ఆచమనం చేస్తే ఇంద్రియ శుద్ధి అవుతుంది అది ఆచమన పాత్ర అంటారు అందులో నీళ్లు పోసుకొని మనం పెట్టుకుంటాం ఈ భగవంతుడి ఎదుట నీళ్లు పెట్టడం అనేది నివేదన చేసినప్పుడు చేసే ప్రక్రియ అంతే తప్ప పూజ ప్రారంభంలోనో ఆ రోజంతానో ఎవరు నీళ్లు ఉంచరు ఒక రాగి చెంబులో లేదా రాగి గ్లాసులో వెండి గ్లాసులో నీళ్లు పెడతారు ఎందుకంటే భగవంతుడికి ఆహారాన్ని ప్రసాదింపజేసినప్పుడు మానసిక భావన ఆయనకు నివేదించాము అని ఆయన నిజంగా తింటాడా మనకు తెలియదా కానీ ఒక భావన అదేవిధంగా నీళ్ళని భగవంతుడికి మనం అక్కడ పెట్టడం జరుగుతుంది దానికి ప్రత్యేక కారణాలు ఏం లేవు అది పెడితే ఏదో కలిసి వస్తుందనో లేదా అది పెట్టడం ద్వారా ఈ అదృష్టం మనకు పడుతుందనో ఏం లేదు ఒకటి ఆచమన పాత్ర పెట్టుకుంటాం నివేదన చేసేటప్పుడు భగవంతుడికి నీళ్లు సమర్పిస్తాం అంతే ఇంకేం లేదు అంటే అక్కడ భగవంతుడికి శ్రీ మహావిష్ణువు అనుకుందాం శ్రీవేంకటేశ్వరాయన నివేదనం సమర్పయామి నివేదన అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని మనము విడిచిపెట్టాలి కావున ఒక పాత్రలో రాగి కానీ వెండి కానీ ఏదైనా ఒక పాత్రలో నీళ్లు భగవంతుడి ఎదుట పూజ చేసేటప్పుడు పెడితే ఈ విధంగా అది యోగిస్తుంది అంటే ఖచ్చితంగా అదొక ప్రక్రియ ఆచారం అది అది ఉంచడం ద్వారా మనకు విశేష ఫలితాలు వస్తాయి అని కాదు కానీ అది నివేదన భగవంతుడికి నైవేద్యం పెడితే ఏమొస్తుంది అంటే అది పూజలో భాగం ఇది కూడా అంతే జయ గురు దత్తాత్రేయం